ಕೊಡ್ಕೋಬಿಟ್ಟು ಓ ಎಗಡಾ ಮತ್ತೆ ಎಲ್ಲ ಪೂಲವ್ವ ತಂದ್ರಿ ಬುಚ್ಚಯ್ಯ ಪೇರು ಮೀದ ಅಂತ ರಾತ್ರಿ ವೇಳ ಮರಿ ದೈಗಲ್ಲ ಪೂಲವ್ವ ಮರಿ ನೂಟ ಪದಹಾರ ಓದೈಗಲ್ಲ ಪೂಲವ್ವ ಪೇರು ಮೀದ ಬಾಬು ಕೊಡುಕು ಪೇರು ಜಪ್ಪಿ ತಂದ್ರಿ ಪೇರು ಜಪ್ಪಿ ಮತ ರಾತ್ರಿ ಬಾಪಾದಿಗೊಚ್ಚನು ಕೊಡುಕಾದಿಗೊಚ್ಚನು ಅಯ್ಯೋ ಮೀ ಬಾಪು ಅಯ್ಯೋ ವಾಜಪಾಯಿ ಮತ ರಾತ್ರಿ ಬೆಲ್ಲ ಪಕ್ಕ ಪಕ್ಕ ಕಟ್ಟ ಅಟ್ಟ ಅಟ್ಲೆ ಉಲಕ ಪಕ್ಕ ಸುಗುಣಕ್ಕ ಲಾಸ್ಟ್ మంగళారతుల పెడితే అవి అటే అక్కడక్కడ దైవం వల్ల చేత తీయండి ఇద్దరు పేరు చెప్పారు నీ భర్త పేరు రవి రవి చచ్చిపోయింది నీ పేరు రాజిత ఓ ఎగడాపతి రజిత వచ్చి భర్త భర్త రాజు పేరు చెప్పి రవి రవి సుప్రియట బిడ్డ పేరు బిడ్డ సుప్రియ బిడ్డ అని తల్లి చదివిస్తారు ಆಯ್ತು.
ಕೆಲ್ಲಿ ಮಲ್ಲಿಕಮ್ಮ ಕೆಲ್ಲಿ ಜಯಕರ್ ಅತ್ತಮಾವಲ ಪೇರು ನೂಟ అటువంటి మామ పేరు చెప్పి పిల్లెల్లి అక్కడక్కడ తిరిగి వచ్చాను. వచ్చేవారికే లేట్ అయ్యాది. మరి ఎక్కడ తలుపులు అక్కడ బిగించాది. మా వదిన ఇంట్లో పడుకున్నది. మరి బయట మా వదిన తలుపు తీయమంటే నన్ను ఏమన్నా ఇంటాదో ఏమని ఆ ఇంటి ముంగట నేను పడుకున్నాను. ఓ పాకలో మత్త వేసుకొని ఇంటి ముందు పడుకున్నాను. మా వదినే కమలావతి ఏమి చేస్తున్నది? మాడిబిడ్డ భాగ్యవతి ఊరంతా తిరిగి వచ్చి ఇంట్లో మంచం పైన పడుతున్నాను. దాని ఒక్క దాన్ని చంపితే అర్ధరాత్రి వెళ్ళ అర్ధరాత్రి వెళ్ళ బంద్ పెట్టి అర్ధరాత్రి వెళ్ళ వచ్చాను. మంచం కాడికి వచ్చి తచ్చుకొని బట్ట తీసి చూసిన ముసుగు తీసి ముఖం మీద బట్ట తీసి చూస్తే మా ఆడబిడ్డ కాదు దాసి పూలావతి. అయ్యో మా ఆడబిడ్డ నా చేతి దొరికితే కత్తి పట్టుకొని దాని ముక్కలు ముక్కలు నరుకుడు అర్ధరాత్రి ఏడవైందని కత్తి పట్టుకుని ఏడు మేడలో తిరుగుతున్నాను. ఆ పూలావతి కళ్ళగా ఏం చూస్తున్నాను? మరి చచ్చిపోయిన పూలావతి సత్య దేవుడై పెళ్లి గారి కాంత కాబట్టి అయ్యో అన్యాయమైన ప్రాణం తీసేది అని భాగ్యావతి ఇంటి ముందు అరుగు మీద పడుకుంటే ఆమె కరడబోయి అని చెప్పింది. అమ్మా భాగ్యావతి నువ్వే కావచ్చు కొని మీ వదిన నా ప్రాణం తీసింది. మీ వదినకు మాయ మంత్రాలు వస్తాయి. నీ భర్తను తప్పించింది కూడా పాము కాడుతూ తప్పించింది మీ వదిలే. నువ్వు ఇక్కడ ఉండకు పారిపో పారిపోమని కరడ చెప్పి స్వర్గం అందుకుందా తల్లి జీవి పూలావతి జీవి అలాగన్న భాగ్యావతి ఏం చేస్తుంది అక్క నుంచి? అర్ధరాత్రి వెళ్ళ కలిక అందారు మా అందారి వెళ్ళ తలుపు తీసుకొని మరి అర్ధరాత్రి వెళ్ళ చూసినంత నిజంగానే మా వదిలమ్మ కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. కొంచెం
మరి ఎప్పుడు వేర్చుకుంటా వేర్చుకుంటా అర్ధరాత్రి వెళ్ళి దారి వెళ్ళడమ్మ మరి ఎక్కడికి వచ్చారు ఆ రెండు అడవికి వచ్చారు అడవికి వచ్చి అడవిలో సదవల్లాపురి పట్టం వచ్చారు ఆ సదవల్లాపురి పట్టంలో మరి భూమారెడ్డి అతనికి ఏడుగురు బిడ్డలు ఉన్నారు ఏడుగురు బిడ్డలు ఉంటే మరి ఏడుగురు బిడ్డలు ఉన్నారు అతని ఇంటికి రాని వచ్చారు ఇప్పుడైనా అప్పుడైనా మంచి వారి పేరు చెప్తారు కానీ చెడు వారి పేరు ఎవరు చెప్పారు ఆ ఊళ్ళకు వచ్చిన వాళ్ళు ఊళ్ళో తిరుగుతా అంటే ఆ ఊళ్ళో ప్రజలు ఏమన్నారు అమ్మా ఈ ఊళ్ళో ఎందుకు తిరుగుతున్నావమ్మా భూమారెడ్డి మా చక్కటి వాడు ధర్మదాత ఎండకు పెట్టోళ్ళ నీడకు పిలిచి కవలం అన్నం వేస్తాడమ్మా అతనికి ఏడుగురు బిడ్డలు ఉన్నారు అక్కడి బొమ్మని చెప్పారు ఊళ్ళో ప్రజలందరూ ఆ భూమారెడ్డి ఇంటికి రాని వచ్చారు అయ్యా అయ్యా ఇంట్లో భూమారెడ్డి నువ్వెవరమ్మా నాయన మాది మా పట్టణం పేరు అమరావతి పట్టం అంటారు మా అత్తమ్మ ఐమావతి మా మామయ్య అమరాచల మహారాజు మా యువరాజు పేరు అమరిక మహారాజు మా అమరిక మహారాజు మరణమయ్యాడు అయితే మరి నా భర్త మరణమైతే మా అన్న నిద్రకని తీసుకొచ్చాడు మా వదినమ్మ నాతో వచ్చిన దాసి పులావతిని పగబట్టి మరణమిచ్చారు దాని కత్తితో కోసాది ఆ దాసి పులావతి నా కరలో చెప్పుట్లా అయ్యా నేను ఎవరికి దొరకకుండా నేను వచ్చాను నీ ఇంట్లో కొన్ని దినములు ఉంటాను తండ్రి నా కొడుకన్న బిడ్డన పుట్టినాకా నీ ఇంట్లో ఉంటా కొడుకన్న బిడ్డన పుట్టినాక ఏ ఊరికన్నా పోయి ఎవరి కాళ్ళు పట్టుకున్నైనా నా కొడుకైనా నా బిడ్డనైనా సాగుకుంటా పోని నాలు చేస్తే నా కొడుకైనా బిడ్డైనా పెరిగి పేర్చి పెద్దవాళ్ళని చేస్తాను పెరిగి పెద్దవాళ్ళు అయినాక నా ఇతను చెప్పుకుంటానికి ఎవరు లేరు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినాక నా ఎతను నా కష్టాను నా కన్న పిల్లలు చెప్పుకుంటారు తండ్రి నీ ఇంట్లో ఉంటారు తండ్రి అవునా సరే అమెరికా భార్య అంటే ధర్మదాత సదవర్లపల్లి భూమారెడ్డి నా బిడ్డల్లో నువ్వు బిడ్డలుగా చూసుకుంటారు నువ్వు కాడుతూ ఉన్నావు మా ఇంట్లో ఉండమని ఆ సదవర్లపల్లి భూమారెడ్డి కాడు అమ్మాయి చూసుకున్నాడు మరి ఇక్కడ సదవర్లపల్లి అమ్మాయి ఉంటే భాగ్యవత ఉంటే మరి అక్కడ వదిలే ఏమని చెప్పి మాట్లాడుతుంది అక్కడ ఊళ్ళో మాట్లాడడానికి వెళ్ళిపోయిందండి పిలుసుకొత్తనని ఊళ్ళకి వెళ్ళాను ఈ వాడ పోయాను ఆ వాడ పోయాను ఏడు చెట్ల పసరిచ్చిన అచ్చుతులు అని ఎక్కడ పోయాది ఏ ఊరి పోయాదని చూస్తే మా ఆడబిడ్డ భాగ్యవతి సదవర్లపల్లి భూమారి దగ్గర ఉన్నారు ఏమండి మీ చెల్లె సదవర్లపల్లి భూమారెడ్డి దగ్గర ఉన్నారు భూమారెడ్డి కొట్టినావా
వారికి ఏం దొరుకుతుందో పర్వాలేదు. నా చెల్లెని నువ్వు ఏమనంది? ఎందుకు పోయింది? రాజు కోపం వచ్చి నీ ప్రాణం ఇస్తాను. రాజు కోపం వచ్చాది, మా చెల్లె ఎక్కడ పోయిందని కొట్టేటట్టే ఉన్నది. కొట్టకముందే, కోపం రాకముందే ఏడు చెట్ల పసరు తీశాను. ఐదు మిరాలు చేత పట్టాను, ఇక్కడ ఎపాక చేతబట్టి మంతరిచ్చి చెల్లె మీద ప్రేమ తప్పి నా ప్రేమలు ఉంటాయి. ఎట్లా ఆడదావు నువ్వు? అట్లాడదావు చెల్లెనానికి నా మనసు మారిపోయింది. చెల్లె పైన కొండంత ఆశ ఉండేది, చెల్లె పైన చాలా భ్రమ ఉన్నవాడను, చెల్లెని మర్చిపోయాను. కమరావతిని చూడండి, కాస్త నన్ను ఉండవు. చెప్పండి, నువ్వంటేనే ఇష్టము, నువ్వంటేనే ఇష్టము, నేనంటేనే ఇష్టము. కత్తి పట్టుకొని సతబరంలో పిలిచి భూమారెడ్డి దగ్గరకు పోయి భూమారెడ్డి తోటి అయ్యింది అడుగు పెట్టు, కాతి పైన పెట్టు, కలిపి కొంత కలిపి చెప్పు. ఏమను కదా, మా చెల్లె భర్త తెచ్చిపోయి తీసుకొచ్చుకొని మా ఇంట్లో సాధుకుంటున్నాం. మా భార్య కమలాపత్ పొద్దు మూడుసార్లు అన్నం పెట్టింది. అన్నం పెడితే కండలు పెంచి కండ్ల పొగరొచ్చి మదమత్తి ఎక్కువయ్యి కూలను నన్ను చేపట్టి కడుపు చేసుకుని చెప్పారెడ్డి నమ్ముతాడు, భూమారెడ్డి నమ్ముతాడు. నీ చెల్లెని తీసుకొచ్చి నీ చేతికి ఇస్తాను. చేతికిచ్చే జబ్బర్ జబ్బర్ చిక పెట్టుకుని నీ చేతి మరేసుకుని తీసుకొచ్చి తీసుకుని నడిచారో నడిచింది నడవకుండా నీ చేతి కడుపులో బోడు కడుపులో పోసి అన్నంలో గంట తిప్పినాడు దిప్పు. ఎందుకంటే కొడికే గాని బిడ్డే గాని పుడతా, అవును, నిన్నే చంపుతాడో నన్నే చంపుతాడు. ఈ రాజ్యానికి రాజైతాడు, దేశానికి దొరైతాడు. కడుపులే మట్టుమాయం కాలేవాడు. కొడికే గాని బిడ్డే గాని కత్తి తరిగి కడుపులే ముక్కలు 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 అవుతుంది. దిప్పు బాగా బలంతో దిప్పు, మీద మీద దిప్పితే కడుపుల పాప చచ్చిపో. కడుపుల పాప వచ్చిన అనుకో తల్లి పిల్ల సర్వం నాశనం అయిపోతే నిన్ను మించిన రాదు లేడు. కత్తి చేతులు పట్టుకున్నాను, కమలావతి మాట ఈ చెల్లెని చంపడానికి బయలుదేరి. భూమారెడ్డి ఇంటికి చెడమున తల్లు రాజ
ఏమండి కుమారుడి గారు? ఎవరు? నేను నిమ్మోల మహారాజుని ఏడు సింతనపల్లి పరిపాలన చేసేది, భాగ్యలక్ష్మికి అన్నని ఓ రావత్ కూడా.